తీన్ మూర్తి భవన్. ఇది జవహర్లాల్ నెహ్రూ అధికార నివాసంగా ఉండేది. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది అధికార నివాసం. దాన్ని ఆయన మరణానంతరం దాన్ని నెహ్రూ మ్యూజియం అండ్ లైబ్రరీగా మార్చారు. నెహ్రూ జ్ఞాపకాలు, నెహ్రూ కంట్రిబ్యూషన్కు ఒక సింబల్గా పెట్టారు. ఇప్పుడు దాని పేరు మార్చి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీగా మార్చి, ఒక్క నెహ్రూనే కాదు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన అందరు ప్రధానమంత్రుల లెగసీని ఇందులో పెడతామంటూ మొదలుపెట్టారు. సో అందరు ప్రధానమంత్రులను గౌరవించడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. దానికి నెహ్రూ ప్రాధాన్యతను తగ్గించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పార్లమెంటు ఉండగా కొత్త భవనం కట్టుకున్నాం. ప్రైమ్ మినిస్టర్కు, వైస్ ప్రెసిడెంట్కు బ్రహ్మాండమైన ఇల్లుండగా కోట్లు, వందల కోట్లు పెట్టి కొత్త ఇల్లు కట్టుకున్నాం. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండగా కొత్తగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకున్నాం. 20,000 కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు ఒక్క ప్రైమ్ మినిస్టర్ మ్యూజియంకు కొత్త బిల్డింగ్ కట్టలేకపోయామా? ఉన్నదాన్ని మార్చడం పేరు మార్చడం కన్నా అది నెహ్రూ నివాసంగా ఉండేది కనుక దాన్ని నెహ్రూ మ్యూజియం లైబ్రరీగానే ఉంచి దేశంలో ఉన్న ప్రధానమంత్రులందరి కంట్రిబ్యూషన్కు సింబల్గా ఒక కొత్త కట్టడాన్ని కట్టచ్చు కదా. కానీ ఇది అందుకే ఇది ప్రైమ్ మినిస్టర్స్ అందరినీ గౌరవించడం ఆలోచన కాదు, నెహ్రూను అగౌరవపరచడం ఇందుకు ఆలోచన. అది నెహ్రూ అఫీషియల్ రెసిడెన్స్ తప్ప నెహ్రూ తర్వాత దేశాన్ని పాలించిన ఏ ప్రైమ్ మినిస్టర్ అక్కడ లేరు కదా. ఇప్పుడు ఒక సింబాలిజం ఎలా ఉంటుంది? అక్కడ నెహ్రూ నివాసము లేదా పలానా వారి జన్మస్థలము, దాని నుంచి సింబాలిజం ఉంటుంది కనుక. కానీ ఏ ప్రైమ్ మినిస్టరు ఆ తీన్మూర్తి భవన్లో లేడు. సో అలాంటప్పుడు అది అందరు ప్రైమ్ మినిస్టర్ల అఫీషియల్ రెసిడెన్స్ అయితే అర్థం ఉంటుంది కనీసం. కానీ అది అందరు ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ రెసిడెన్స్ కాదు, ఓన్లీ జవహర్లాల్ నెహ్రూ అఫీషియల్ రెసిడెన్స్. అందువల్ల ఇది నెహ్రూ ప్రతిష్టను దెబ్బతీయటానికి చేస్తున్న పని. భేదంగానే చెప్తున్నారు మేము వారసత్వానికి వ్యతిరేకం. అయ్యా, నెహ్రూ వారసత్వంతో ప్రైమ్ మినిస్టర్ కాలే, పోనీ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీనో రాజీవ్ గాంధీనో మీరు వారసత్వాన్ని వ్యతిరేకిస్తే అర్థం ఉంది. నెహ్రూ వారసత్వంగా రాలే. నెహ్రూ స్వాతంత్ర సమర పోరాటంలో గాంధీ తర్వాత అంతటి నాయకుడు, అగ్రశ్రేణి నాయకుడు. కానీ నెహ్రూ ఆలోచించిన, నెహ్రూ ఆశించిన ఒక సెక్యులర్ డెమోక్రటిక్ లిబరల్ సైంటిఫిక్ ఇండియాతో బీజేపీకి ఐడియాలజికల్ డిఫరెన్స్. బీజేపీ నెహ్రూ విజన్ ఆఫ్ ఇండియాను అంగీకరించింది. ఇప్పుడే కాదు, ఆర్ఎస్ఎస్ నెహ్రూ విజన్ ఆఫ్ ఇండియాను వ్యతిరేకించింది, భారతీయ జనసంఘ్ నెహ్రూ విజన్ ఆఫ్ ఇండియాను వ్యతిరేకించింది. అందువల్ల నెహ్రూ పైన పెద్ద ఎత్తున ఐడియాలజికల్ అటాక్ నిరంతరం జరుపుతూ ఉంటారు. సో అందువల్ల నెహ్రూ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రవచించారు, దాన్ని అంగీకరించరు. నెహ్రూ లౌకిక రాజ్యాన్ని కోరాడు, దాన్ని అంగీకరించరు. నెహ్రూ డెమోక్రసీని కోరాడు. ఇప్పుడు మనం రాచరిక సింబల్స్ అయిన సెంగోల్కు ప్రాధాన్యత ఇస్తున్నాం. సో మనము గుడ్ మోనార్క్ అంటే రాజర్షి పైన మీరు ఉపన్యాసాలు పెట్టండి అని కాన్స్టిట్యూషన్ డే రోజు యూజీసీ సర్క్యులర్లు ఇస్తుంది. మన రాచరికాన్ని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితులు ఇప్పుడున్నాం. నెహ్రూ రాచరికాన్ని అంగీకరించలేదు, ప్రజాస్వామ్యాన్ని అంగీకరించాడు. అందుకే నెహ్రూ విజన్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకం కనుకనే నెహ్రూను తగ్గించి చూపడం. కానీ నెహ్రూను తగ్గించినంత మాత్రాన నెహ్రూ మ్యూజియం లైబ్రరీ పేరు మారిస్తే నెహ్రూ కంట్రిబ్యూషన్ టు హిస్టరీ పోతుందా? ఐఐటీలను చూస్తే నెహ్రూ గుర్తురాడా? ఐఐఎంలను చూస్తే నెహ్రూ గుర్తురాడా? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, భారతదేశం ప్రయోగించిన రాకెట్లు, భారతదేశ అణు కార్యక్రమానికి పునాదులు, నాగార్జునసాగర్ బాక్రానంగల్ లాంటి ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, ఇవన్నీ నెహ్రూ కాలంలో పునాదులు పడ్డాయి కదా. అవన్నీ కూడా నెహ్రూకు వారసత్వానికి గుర్తింపుగా భారతదేశ చరిత్రలో మనకు కాదనగలమా? అందువల్ల నెహ్రూను చరిత్ర నుంచి తుడిపేయాలి, ఆ తర్వాత గాంధీని తుడిపేయాలి. ఈ రకమైనటువంటి ప్రయత్నాల వల్ల దేశం ముందుకు పోదు. దేశం నెహ్రూను గౌరవించవచ్చు, నెహ్రూ ఐడియాస్తో, నెహ్రూ అభిప్రాయాలతో విభేదించవచ్చు. కానీ తొలి భారత ప్రధానిగా 1947 నుంచి 1964 వరకు 17 ఇయర్స్ ఇండియాకు ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఇండిపెండెంట్ ఇండియాకు పునాదులు వేసిన నాయకునికి ప్రాధాన్యతను తగ్గిస్తే ఏమొస్తుంది? ఒక బిల్డింగ్ పేరు ఆయనది మార్చేస్తే అదేమైనా ఇతర ప్రైమ్ మినిస్టర్ గౌరవాన్ని ఇస్తుందా?